తెలంగాణలో ఉన్నటువంటి మంచిర్యాల డిస్టిక్లో ఉన్నటువంటి దండపల్లి మండలంలోకి దండపల్లి మండలం దగ్గర ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడ ఏంటంటే సంక్రాంతి పర్వదినాన పురస్కరించుకొని మామిడిపల్లి యూత్ సభ్యులందరూ కూడా యూత్ వాళ్ళు ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గ్రామంలో నిర్వహించినటువంటి ముగ్గుల పొడి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జెడ్పీటీసి గారైనటువంటి గడ్డం నాగరాణి గారు, తర్వాత సర్పంచ్ గారైనటువంటి శ్రీనివాస్ గారు మరియు గ్రామ పెద్దలు వారి అభిప్రాయాలు మనం తెలుసుకుందాం వారి మాటల్లో. ఈరోజు మామిడిపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది నిర్వహించింది యూత్ పిల్లలు. యూత్ అనేది ప్రతి ఏ కార్యక్రమంలో అయినా ముందుండి ఇట్లాంటి పాల్గొని అన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని నేను వాళ్ళను అభినందిస్తున్నాను. అలాగే ప్రతి దాంట్లో పాల్గొని ఒక గ్రామాన్ని మంచిగా ముందుండి నడిపించుకుంటూ ప్రతి దాంట్లో వెనుకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ అన్నిట్లలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మౌంటెల్లి గ్రామంలో ఈరోజు సంక్రాంతికి పండుగకు ముందుగా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో చాలామంది పార్టిసిపేట్ చేసి చాలా చక్కటి ముగ్గులు వేయడం జరిగింది. దీనిలో భాగంగా ఫస్ట్ ప్రైజ్ మరియు సెకండ్ ప్రైజు మరియు అలాగే అందరికీ నిరుత్సాహపడకుండా ప్రైజులు అనేది ఇవ్వడం జరిగింది. మరియు ఈ ప్రోగ్రాంని యూత్ పిల్లలు అనేది గత 3 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు. మరియు ఇక ముందు సంవత్సరాలలో కూడా ప్రతిసారి నిర్వహించాలని వాళ్లకు నా యొక్క ప్రతి ప్రోగ్రాంకు సహకారం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేయకు. మన మామిడిపల్లిలో ముగ్గుల పోటీ జరగడం జరిగింది. ఈ సంవత్సరం కాకుండా ఇంతకు ముందు సంవత్సరాలు కూడా మా మామిడిపల్లిలో ముగ్గుల పోటీ జరగడం జరిగింది. అది మా యూత్ ఆధ్వర్యంలో. అండ్ మళ్ళీ మా మామిడిపల్లిలో మన ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంటుంది. స్కూల్లో ఈరోజు పెద్ద స్కూల్స్ పర్మిషన్ ఇవ్వడం, అలాగే మా సర్పంచ్ గారు కూడా యూత్కి చేదోడుగా ఉండడం, తర్వాత మేము విలేజ్లో ఇదొక మన ముగ్గులదే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం, బ్లడ్ డొనేషన్లు చేసినాం. ఎల్లప్పుడు ఇలాగే మామిడిపల్లి యువసేన యూత్ అనేది కలిసి గట్టిగా ఉండి మామిడిపల్లిని ఇంకా కొంచెం డెవలప్ చేసి ఒక ముందడుగు వేయాలని వేయడానికి మేము ముందుకు కృషి చేస్తాం. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తెలిసి S90 టీవీ వాళ్ళు వచ్చి దీన్ని ప్రచారం చేయడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఓకే, చూశారు కదండి, ఇక్కడ చాలా ఈ ముగ్గుల పండుగ అనేది చాలా అందరూ పిల్లలందరూ కూడా మంచి చక్కగా పార్టిసిపేట్ చేసిండు, ముగ్గులు చక్కగా వేసిండు. కెమెరామెన్ వంశీతో కృష్ణ దండపల్లి S90 న్యూస్ ఛానల్.